నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మెస్సిఎస్. కేంద్ర ప్రభుత్వము వికలాంగుల కోసము ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను తీసుకురావడం అనేది జరిగింది. ఈ యాప్ దివ్యాంగ సారథిది పేరుతోటి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ దివ్యాంగ సారథిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, దీనివల్ల వికలాంగులకు కలిగే ప్రయోజనం ఏంటి అన్న వివరాలను ఈరోజు తెలుసుకుందాము. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాల గురించి సరైన అవగాహన లేక చాలామంది అవకాశాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వికలాంగుల ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దివ్యాంగ సారథి పేరిట యాప్ను రూపొందించింది. ఈ యాప్ అందుబాటులోకి రావడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పనుంది. అంధత్వం, వినికిడి లోపం, మూగ లక్షణాలు ఉన్నవారు, నడవలేనివారు, మానసిక దివ్యాంగులు, మరుగుజ్జులు, పక్షవాతం, ఆమ్లదాడి బాధితులు, తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మతలు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి దివ్యాంగ సారథి యాప్ తోడ్పాటును అందిస్తుంది. ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని తెలుసుకొని లబ్ధి పొందవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి దివ్యాంగ్ సారథి అని పేరు నమోదు చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానిని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కావలసినటువంటి సమాచారం అనేది మీకు దొరుకుతుంది. ఈ సమాచారం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లోనే లభిస్తుంది. ఎవరిని ఎలా సంప్రదించాలో తెలిపే చరవాణికి సంబంధించినటువంటి నెంబర్లు కూడా ఇందులో ఉంటాయి. అయితే ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దివ్యాంగుల కోసము రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించే రాయితీ వివరాలు, దీన్ దయాల్ రిహాబిలిటేషన్ పథకం యొక్క వివరాలు, విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కోసం ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి వివరాలు, జాతీయ ఉపకార వేతనాలు అంటే ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి అవకాశానికి సంబంధించినటువంటి వివరాలు, ఉన్నత చదువుల కోసము అత్యున్నత ప్రమాణాల విద్య అందించే పథకాలకు సంబంధించినటువంటి వివరాలు మరియు అర్హత వివరాలు ఇందులో ఉంటాయి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు, కృత్రిమ అవయవాలకు సంబంధించినటువంటి వివరాలు, దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను, ప్రభుత్వ పథకాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ వివరాలను కూడా ఇందులో చేర్చారు. ఈ అవయవాలు కావాలంటే ఏం చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరాలతో పాటు ఆయా ప్రాంతాల వారీగా సమాచారం కూడా ఇందులో నిక్షిప్తం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత జాతీయ దివ్యాంగ ఆర్థిక అభివృద్ధి సంస్థ యొక్క వివరాలు పొందుపరిచారు. జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హియరింగ్ హ్యాండిక్యాప్డ్కు సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఉన్నాయి. స్వామి వివేకానంద పునరావాస శిక్షణ కేంద్రానికి సంబంధించిన వివరాలు, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంగవికలాంగ జాతీయ సంస్థకు సంబంధించినటువంటి వివరాలు, భారతీయ సంజ్ఞ భాషల పరిశోధన కేంద్రంకు సంబంధించిన వివరాలు, ఈ పై వివరాలన్నిటితో పాటు వాటిలో చేరేందుకు ఉన్న అవకాశాలు, ఆయా సంస్థలకు చెందిన ప్రాంతీయ కేంద్రాల వివరాలు, దివ్యాంగుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల వివరాలు కూడా ఈ యాప్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దివ్యాంగ సారథి యాప్కు సంబంధించినటువంటి సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.